ఈనాటి ముఖ్య అతిథి మిత్రులారా, నాకు ఈ విషయంలో చాలా అంశాలు మీతో పంచుకోవాలని ఉండింది. ముఖ్యంగా మన వాళ్ళు ఒక ప్రాపర్ టైంలో, సరైన టైంలో ఈ నిర్ణయం తీసుకొని ఒక ఇంత మంచి సదస్సు జరుపుతున్నారు. ఇంత మంచి అంశం పైన దీన్ని రాష్ట్ర కేంద్రానికే పరిమితం చేయకుండా అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని మండల కేంద్రాల్లో వీలున్నంత కిందికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందే సైదులు చెప్పినట్టుగా మనం మౌనం పాటించాం, కుల దురహంకారకి గురైనటువంటి, హత్యకు గురైనటువంటి ప్రణయ్కి సంబంధించి ఎందుకు ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి, అసలు కులం అంటే ఏమిటి, ఆ కుల వ్యవస్థ ఏ విధంగా ఉంది, దాంట్లో కవులుగా, కళాకారులుగా, ముఖ్యంగా ప్రజల కోసం, ప్రగతి కోసం పనిచేసేటువంటి ప్రజానాట్య మండలిగా మనం ఏం చేయాలి అనేటువంటి అంశం తప్పనిసరి మాట్లాడుకోవాల్సింది ఉంది, తెలుసుకోవాల్సి ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన జరగటానికి కులాంతర వివాహాల మార్గం అని చెప్పాడు. కుల నిర్మూలన జరగాలి, దానికి కులాంతర వివాహాలే మార్గము, అదే దానికి పరిష్కారం అని చెప్పాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి స్వాతంత్రం వస్తుంది బ్రిటిష్ వాళ్ళ నుంచి అని అన్నప్పుడు మంచిది, కానీ అస్పృశ్యులుగా, అంటరాని వారుగా సమాజం వెలివేయబడినటువంటి వారికి ఏమొస్తుందో చెప్పండి, ఆ తర్వాత నేను స్వాతంత్రం గురించి చెప్తాను అని అన్నాడు. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాంతం ఈ కుల నిర్మూలన కోసం పనిచేశాడు. తను మనకు ఈ విషయంలో ఆదర్శంగా ఉండాలి. అందుకని నేను మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే, కుల దురహంకార హత్యలు ఆగిపోవాలి అనంటే, కుల వివక్షలు ఆగిపోవాలి అనంటే, మనిషికి మనిషికి మధ్య అంతరంగా ఉండేటువంటి ఈ అవాంతరాలు తొలగిపోవాలి అనంటే, నిచ్చెన మెట్లలాంటి కుల వ్యవస్థ కూలిపోవాలి అనంటే, కులాంతర వివాహాలు చేసుకోండి, కులాంతర వివాహాలు చేసుకోండి, కులాంతర వివాహాలు చేసుకోండి. కులాంతర వివాహం చేసుకుంటేనే హత్యలు జరుగుతుంటే మళ్ళీ నువ్వు కులాంతర వివాహం చేసుకోమంటావు ఏంటి అని మీరు అడవచ్చు. అవును, ఆ హత్యలకు పరిష్కారం కులాంతర వివాహమే. కులాంతర వివాహం చేసుకుంటే హత్య జరిగితే మేమందరం కులాంతర వివాహం చేసుకుంటామని ఈ దేశ యువతి కనుక, ఈ దేశ యువత కనుక ప్రతిజ్ఞ చేస్తే ఎంతమందిని ఎవరు హత్య చేస్తారో చూడొచ్చు అప్పుడు. ఎందుకంటే అది ఎవరికీ సాధ్యం కాదు. సో ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి. లవ్, 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 ఇదేంటి లవ్ అంటే? కొవ్వుగా మారినటువంటి స్థితిలో, లవ్ అంటే అవముందు చెప్పుకోలేనటువంటి స్థితిలో, లవ్ అంటే బూతుగా మారినటువంటి స్థితిలో, లవ్ అంటే ఆ పదం పలకటానికే భయమవుతున్నటువంటి స్థితిలో మైకులో ఇంతమందికి మీరు లవ్ చేయండి, లవ్ చేయండి, లవ్ చేయండి అని చెప్తున్నావు, ఇది ఏం బాగలేదా పెద్ద మనిషి నీకు అని అనిపిస్తుంది. కానీ నిజానికి లవ్ మాత్రమే కుల నిర్మూలన దర్పిస్తుంది, లవ్ మాత్రమే కుల దురహంకారాత్యలను ఆపిస్తుంది, లవ్ మాత్రమే మనిషిని మనిషిగా చూస్తుంది, లవ్ మాత్రమే ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థను కూలగొడుతుంది. అందుకే ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి అని నేను మీకు మనవి చేశాను. అయితే ఇక్కడ కావాల్సింది ఏంటి అని అంటే, ప్రేమ అంటే ఏంటి అనేదే, ప్రేమ అంటే ఏంది అనేదే. ప్రేమ అనే పదం వినగానే ఒళ్ళు జల్లుమంటున్నటువంటి పరిస్థితి, ప్రేమ అనే పదం వినగానే ఒక భయంకరంగా
ఒక వినరాని మాట వింటున్నామేమో అని అనుకుంటున్నటువంటి పరిస్థితి. మన తల్లిదండ్రులు ఆ మాట మన తల్లిదండ్రులతో అన్నా విన్నా మన పిల్లలు ఏడజెడిపోతారో అని ఆ మాట అనకుండా ఆ ఛానలో లేక ఆ పాటనో లేక దాన్ని ఆఫ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రేమ ప్రకృతి సిద్ధమైంది. ప్రేమించకపోవటం వికృతి, ప్రేమ ప్రకృతి, ప్రేమించకపోవటం వికృతి. ప్రేమ సహజం, ప్రేమించకపోవటం అసహజం. ప్రేమ ఈ విశ్వానికి మూలం, ప్రేమ ఈ ప్రపంచ అభివృద్ధికి మూలం, ప్రేమే లేకపోయి ఉంటే మనందరం కూడా ఈరోజు ఇట్లా ఉండేవాళ్ళం కాదు. ఎందుకు? మన అమ్మ మనలను కనున కంటే పెంచునా, పెంచితే ఇలా పెంచునా, ఎంత ప్రేమ ఉండాలి అమ్మకు, ఎంత ప్రేమ ఉండాలి నాన్నకు. అమ్మా నాన్నకు మన మీద ఆ ప్రేమలే లేకపోయి ఉంటే, అమ్మా నాన్నకు ప్రేమలే లేకపోయి ఉంటే మనల్ని కనుండేవాళ్ళు కాదు, మనల్ని కంటే ఇట్లా పెంచి ఉండేవాళ్ళు కాదు, మనల్ని ఆ విధంగా అన్ని విధాలుగా మనకు అందించి మన అభివృద్ధిని కోరుకునేవాళ్ళు కారు ప్రేమ లేకపోతే. ప్రేమ ఉంది కనుకనే ఆ విధంగా ఉంది. అంటే ప్రేమ నిస్వార్థమైంది, ప్రేమ నిష్కపటమైంది, ప్రేమ అనిర్వచనమైంది, ప్రేమ అంతులేనిది, ప్రేమ త్యాగానికి నిదర్శనం, ప్రేమే సమాజ అభివృద్ధికి నిదర్శనం, మార్గం. అందుకనే ప్రేమించండి అని మీకు మనవి చేసేది. ఈ పదం బాగానే ఉంది కానీ అట్లా అంటే ఏంది అసలు? వడ్ యు మీన్ బై లవ్? హౌ డు యూ డిఫైన్ ది లవ్? ప్రేమ అంటే అర్థమేంటి? ప్రేమను ఏ విధంగా అర్థం చేసుకోవాలి లేక ఏ విధంగా దానికి చెప్పాలి? బుద్ధుడికి అనేక మంది శిష్యులు ఉంటారు. ఈ విషయమే ఆ శిష్యుల మధ్య ఒకసారి చర్చ జరిగింది. అందులో వాళ్ళని భిక్కువులు అని అంటారు. అందులో ఆడ భిక్కువులు, మగ భిక్కువులు ఇద్దరు ఉంటారు. వాళ్ళు రోజు ఉదయం లేచి ఆ ఊర్లోకి వెళ్ళి భిక్ష తీసుకొని వచ్చి అందరూ సమానంగా పంచుకొని తిని వాళ్ళు ఉంటారు. ఒకనాడు గ్రామంలోకి ఆ ఆడభిక్షులు, మగ భిక్షులు కలిసి ఊర్లోకి వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు ఒక ఆడభిక్షువు ఒక మగ భిక్షువును అడిగింది. ఆయనతో అన్నది, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తావా అని. ఆ మగ భిక్షువుకు గజగజగజ వణికిపోయింది. మనం బుద్ధుని శిష్యులం, అసలు ఈ ప్రేమ ఈ పదము నువ్వు ఎలా అన్నావు అని ఆమె నవ్వింది. మళ్ళీ అయిపోయింది, రాత్రి ఇంటికి పోయింది, మళ్ళీ తెల్లారింది, మళ్ళీ ఉళ్ళకపోతున్నారు. ఏమైంది, నేను నిన్న చెప్పిన మాటకు నువ్వేం చెప్పవైతివి అని మళ్ళీ అడిగింది. అరే నువ్వు ఇంకా మర్చిపోలేదా? నేను మర్చిపోను. రేపు గనక నువ్వు లవ్ చేస్తున్నావో లవ్ చేయట్లో కనుక చెప్పకపోతే నీ సంగతి చెప్తారని అన్నది. ఆయనకి ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. పోయిండు, ఊర్లోకి పోయిర్రు, అదో అడుక్కొని వచ్చిర్రు, తినడో తినలేదో, అటు ఇటు తిరుగుతాటు రాత్రి అయింది, నిద్రపడతలేదు. ఇక అసలు నిద్రపడతలేదు. చివరికి ఏమి తోయక పోయి బుద్ధుని తలుపు కొట్టిండు. అరే ఇంత అర్ధరాత్రి నా తలుపు ఎవరు కొడుతున్నారు అని బుద్ధుడు తలుపు తీసిండు. ఏమయ్యా, ఏం కావాలి సైదులు నీకు? సార్ నేను మాట్లాడాలి నీతో. రేపు పొద్దున మాట్లాడవచ్చు కదా? లేదు, ఇప్పుడే మాట్లాడాలి, నాకు నిద్రపడతలేదు, నేను అన్నం తినలేదు, నాకు ఆకలి అవుతుంది, నాకు భయం అవుతుంది, నా ఒళ్ళంతా వణుకుతూ ఉంది. అరే ఏమైంది, ఎవరన్నా బెదిరించారా, ఎవరన్నా కొట్టారా, ఎవరన్నా తిట్టారా, నీకేమైంది? ఏం కాలేదు, రేపు పొద్దున మాట్లాడదాం పో. లేదు, ఇప్పుడే మాట్లాడాలి. ఏం చెప్పు అసలు, ఏం చెప్పు, ఏం నానా, ఏం కళ్యాణం, ఏం జరిగింది? అయ్యా లవ్ అంటే ఏందో కావాలి. ఓ ఇంతేనా, లవ్ అంటే ఏందో కావాలి, అంతేనా నీకు? పో, నువ్వు పడకపోయిగా, నాకు వదిలేసాయి ఆ లవ్ను, ఆ లవ్ను నాకు వదిలేసాయి, నువ్వు పడకో అని చెప్పాడు. తెల్లవారింది, ఆయన పోయి ఆయన పడుకోమన్నాడు కానీ నేను పడుకోలే, ఇదకి నిద్ర రావట్లే. తెల్లవారింది, అందరూ లేచారు. ఈరోజు
అందరితో పాటు నేను వస్తాను, బుద్ధుడు కూడా తయారై అందరితో పాటు బయలుదేరాడు. రోజు మన ఇక్కడ సుందర విజ్ఞాన కేంద్రం ఉంటే అటు ఇటు మన నారాయణగూడ వైపు అట్లా వెళ్ళేటోళ్ళు వాళ్ళంతా, ఆ వెనక నుంచి ఆ సందుల నుంచి అట్లా వెళ్ళేటోళ్ళు. ఇవాళ బుద్ధుడు ఏం చేశాడంటే అట్లా వద్దు మనం ఇట్లా పోదాం రా అని పార్కులోకి వచ్చాడు. ఈ పార్కు తిప్పాడు, పార్కు చుట్టూ తిప్పాడు. ఆ నుంచి ఇందిరా పార్కు తీసుకుపోయింది ఆ నుంచి పోదామని. ఆ ఇందిరా పార్కులో గులాబీలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి అని అంటే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి, సువాసనంగా ఉన్నాయి, విప్పారి ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. బాబు నీకేమనిపిస్తుంది తోటను చూస్తే అని అడిగాడు. చాలా బాగున్నాయండి. ఇంకా ఏమనిపిస్తుంది? చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి, మంచి వాసన వస్తుంది, ఇంకా పెద్దగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇంకా ఏమనిపిస్తుంది? ఈ తోట నాకే ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఈ తోట నాకే ఉంటే బాగుండదు. ఇంకేమనిపిస్తుంది? అగ్గగగగా ఆ పువ్వు ఉంది చూడు, ఆ పువ్వు నాకుంటే నేను ఈ గుండెలు పెట్టుకోవాలనిపిస్తుంది. ఓ అలాగా ఇట్రా అమ్మా, నీకేమనిపిస్తుందమ్మా? అయ్యా ఇంత అందమైన తోటకు నేను తోటమాలిగా ఉంటే బాగుంది, ఇంత అందమైన తోటకు నేను నీళ్లు పోయటానికి ఒక కూలిగా ఉంటే బాగుంటుంది, ఇంత అందమైనటువంటి పువ్వులను వాడిపోకుండా పడిపోకుండా ఆ ఎండిపోయినటువంటి రెక్కలను కత్తిరించేటువంటి అవకాశం ఉంటే బాగుండు, ఈ పువ్వులు ఎప్పుడు ఇలాగనే ఉంటే బాగుండు, అది మరింత విప్పారితే బాగుండు అని చెప్పింది ఆమె. ఓకే, ఊర్లోకి వెళ్ళారు, భిక్ష అడుక్కున్నారు, తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినాక ఇట్లనే అందరినీ సమావేశపరిచిండు ఆయన. మనల్ని సమావేశపరిచినట్టే, ప్రజానాట్య మండలి మనల్ని సమావేశపరిచినట్టే ఆయన కూడా సమావేశపరిచిండు. పరిచి మీరందరూ విన్నారు, మీరందరూ ఆ తోటను చూశారు, మీరందరూ ఈ పార్కును చూశారు, ఆ ప్రకృతిని చూశారు, ప్రకృతి అందాలను చూశారు, ఆ పూలను చూశారు, ఆ గులాబీల సువాసనను కూడా మీరు చూశారు. తనని అడిగాను, తను ఇలా చెప్పాడు, ఆమెను అడిగాను, ఆమె అలా చెప్పింది అని చెప్పి, ఇగో లవ్ అంటే ఆమె చెప్పింది, లైక్ అంటే ఈయన చెప్పింది, నాకు అదంటే ఇష్టము అని ఆయన చెప్పింది, దాన్ని నేను ప్రేమిస్తున్నాను అని ఈమె చెప్పింది. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ లైక్ అండ్ లవ్. ఇష్టము ప్రేమకు మధ్య ఉండేటువంటి తేడా అది. ఏంటా తేడా? ఇష్టమైతే స్వార్థం ఉంటుంది, నాకే కావాలది, నా సొంతం కావాలది. ప్రేమిస్తే నిస్వార్థంగా ఉంటుంది, దానికే నేను బాలిగా ఉండాలి అని. ప్రేమిస్తే నిస్వార్థం ఉంటుంది, నేను ఆ తోటకు మాలిగా ఉండాలని కోరుకుంటా ఉంది, ఆ తోటకు నీళ్లు పోయాలని కోరుకుంటుందా, దాన్ని పెంచాలని కోరుకుంటుంది, అది బాగా అభివృద్ధి కావాలని కోరుకుంటుంది, అది మరింత సువాసన వెదజల్లాలని కోరుకుంటుంది. ఇట్ ఈస్ సెల్ఫ్లెస్, సెల్ఫిష్నెస్ కాదు, అందులో స్వార్థము లేదు, అందులో త్యాగము ఉంది. కానీ ఆయన ఆ పుష్పం నాకు కావాలనుకుంటున్నాడు, ఆ తోట నాకు కావాలనుకుంటాడు, దానికి అధిపతి నేను కావాలనుకుంటున్నాడు అని. దీన్నే నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, స్త్రీ ఎవరి ఆస్తి కాదు, స్త్రీ పురుషుని ఆస్తి కాదు, స్త్రీ శరీరం పైన తనకు మాత్రమే హక్కు ఉంది తప్ప ఆమె శరీరం పైన మరొకరికి హక్కు లేదు అని. అందుకని కులాంతర వివాహాలు మాత్రమే కుల దురహంకార హత్యలను అరికట్టగలుగుతాయి, ప్రేమలు మాత్రమే కుల నిర్మూలనకు ఒక మార్గంగా ఉంటాయి. కనుక బిడ్డలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి. మరొకసారి ప్రేమించటం అంటే అర్థం, ప్రేమించటం అంటే అర్థం చేసుకోవటం, ప్రేమించటం అంటే ఒకరి గురించి ఒకరు పట్టించుకోవటం, కేరింగ్ ఆఫ్ ఈచ్ అదర్. ప్రేమించటం అంటే ఒకరి బాగోగుల్ని మరొకరు కోరుకోవటం, ప్రేమించటం అంటే ఒకరి అభివృద్ధిని మరొకరు కోరుకోవటం తప్ప స్వార్థం కాదు, అది ప్రేమ. ఆ ప్రేమ ఉంది కనుకనే సమాజం ఇలా ఉంది. ఆ ప్రేమ లేకపోయి ఉంటే, మన తల్లిదండ్రులకే లేకపోయి ఉంటే, మన కుటుంబాలకే లేకపోయి ఉంటే మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. కనుక ప్రేమ నిస్వార్థమైంది,
ఆ ప్రేమ మాత్రమే ఈ కులాన్ని నిర్మూలించగలుగుతుంది, ఆ ప్రేమ మాత్రమే కుల దురహంకారాత్యలు ఆపగలుగుతాయి, ఆ ప్రేమ మాత్రమే కుల వివక్షలను దూరం చేస్తాయి, ఆ ప్రేమ మాత్రమే ఈ నిచ్చెనమెట్ల వ్యవస్థను కూలగొడుతుంది. కనుక ప్రజానాట్య మండలిగా మీకు మనవి చేస్తా ఉన్నాను, ఒక మంచి విషయం చెప్పారు, సమ్మేళనం పెడుతున్నారు, దీన్ని రాష్ట్రవ్యాప్తంగా పెట్టండి. దానిపైన అనేక పాటలు వచ్చాయి ఇప్పటికే, అనేక కళారూపాలు వచ్చాయి ఇప్పటికే, అనేక కవితలు వచ్చాయి, అనేక సినిమాలు వచ్చాయి, అయినా ప్రణయాత్య జరుగుతూనే ఉంది, అయినా ప్రణయాత్య జరుగుతూనే ఉంది. అంటే ఇంకేదో రావాల్సి ఉంది, అంటే ఇంకేదో కావాల్సి ఉంది. ఆ రావాల్సింది కావాల్సిందే తెగింపు. ఆ తెగింపు ఎవరి నుంచో కాదు, అది మన నుంచే. ఎందుకంటే మనం కల కోసం కాదు ప్రజల కోసం కనుక, ఎందుకంటే మనం కల కోసం కాదు ప్రగతి కోసం కనుక, ఎందుకంటే మనం ఈ ప్రజల కోసం, ప్రజల్ని సాహసికంగా చైతన్యవంతం చేయటం కోసం కనుక. ఇది దృష్టిలో పెట్టుకోమని మీకు మనవి చేస్తూ ఒక్క అంశాన్ని మీకు చెప్పేది, కళారూపాల్లో, కళారూపాల ద్వారా, సంస్కృతం ద్వారా, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా, సాంస్కృతిక చైతన్యం పొందించడం ద్వారా మనం వర్గ పోరాటం చేస్తున్నాం అనే విషయాన్ని మనం మర్చిపోరాదు. కనుక మనం చేసే పని సాంస్కృతిక రంగంలో వర్గ పోరాటం, సామాజిక రంగంలో వర్గ పోరాటం. అందుకని భావజాల పోరాటమే మనం ఇవాళ మనం చేస్తున్నటువంటిది ప్రజానాట్య మండలిగా. ఆ భావజాల పోరాటమే ఈ బహుజనలో చేసేటువంటి వర్గ పోరాటం. ఆ వర్గ పోరాటాన్ని కొనసాగించాలని మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.